Om Namo Venkatesaya Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Sri Vari Varshika Brahmotsavala Subhakankshalatu Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Tirumala Kshetramlo Angaranga Vaibhavanga Sri Vari Brahmotsavalu Sarva Bhupala Vahanam Pai Sri Malayappa Swami Vari Divya Darsanam శ్రీవారి ఆలయానికి చేరుకున్న గోదాదేవి పూమాలలు పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజలు శ్రీవారి గరుడోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ వెల్లడి తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి Utswala Bhaganga, Nalko Rojina Adivaram Ratri, Sri Devi Bhudevi Samita, Malayappa Swami Varu, Sarvalankara Sobhituluga, Sarva Bhupala Vahanam Pai Venchesi, Bhaktulaku Abhaya Pradhanam Chesaru, Jiangarla Veda Parayanam, Kolatalu, Bhajanalu, Bhaktula Govindanam Smaranalu, Samskrutika Kala Pradarsanala Naduma, Adyantam Ahladakaranga Sagina Swami Vari, Sarva Bhupala Vahana Sevalo, Bhupaluniga Darsanamichina Sri, Malayappa Swami Varini Darsinchukunna Bhaktulu, Bhakti Prapatulato Pranamillaru. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని గుబాళింపుగా టీటీడీ ఏర్పాటు చేసిన వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈశాన రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళా బృందాలు ఆదివారం రాత్రి జరిగిన సర్వభూపాల వాహన సేవ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ కళా బృందాలని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి బృందం ప్రదర్శనలను తిలకిస్తూ వారు ఎక్కడి నుంచి వచ్చారు తదితర వివరాలను తెలుసుకుని వారిని ప్రోత్సహించారు. అదేవిధంగా ఆయా బృందాలలోని చిన్నారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవారి సాలగట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతకుముందు తెలియపరిచే విధంగా కోటబొంది బ్రహ్మోత్సవంలో ఏడు రాష్ట్రాల నుంచి అదనంగా రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరి ఏడు రాష్ట్రాల నుంచి కళా బృందం ఆహ్వానం జరిగింది. మాడా విధుల్లో ప్రదర్శించినటువంటి కళా బృందాలు అన్ని కూడా సందర్శనం జరిగింది. అంతేకాదు భక్తులు వారు వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు మాడా విధుల్లో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రదర్శన అన్నీ కూడా బ్రహ్మాండంగా ఆనందిస్తున్నారు. ఎంతో కష్టపడి ఎంతోమంది ఆర్టిస్టులు కళా బృందాల్లో పాల్గొని వస్తున్నటువంటి అందరికీ ఒకవైపు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంకోవైపు వాళ్ళు కూడా ఉన్నటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా శ్రీవారి దర్శనం లభించిందని చెప్పి తెలియపరిచారు. ఉన్నటువంటి కళా బృందాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులను కూడా అరేంజ్మెంట్ చేశారు, వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఉదయం సాయంత్రం రెండు గంటలు గౌడ్ సేవ సందర్భంగా దాదాపు 5 గంటల సేపు కళ ప్రదర్శన ఇస్తారు. వస్తున్నటువంటి కళాకారులందరూ కూడా స్వామివారి కృపకి దర్శనం కలుగుతూ ఉండాలని వారందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించే గోదాదేవి పుష్పమాల ఆదివారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నాయి. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుంచి తీసుకువచ్చిన పుష్పమాలకు తిరుమలలోని టీటీడీ పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి పుష్పమాలను తమిళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఈవో ఇతర అధికారులు అర్చక స్వాములు ఊరేగింపుగా గోదాదేవి పుష్పమాలను శ్రీవారి ఆలయానికి చేర్చారు. సోమవారం రాత్రి
జరిగే గరుడ సేవలో గోదాదేవి పుష్పమాలను మలయప్ప స్వామికి అలంకరించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున మలయప్ప స్వామి వారికి అలంకరించే గొడుగులు చెన్నై నుంచి తిరుమలకు చేరుకున్నాయి. చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ తరపున గత 14 సంవత్సరాలుగా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుమల చేరుకున్న ఈ గొడుగులకు పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీవారి ఆలయం చెంత ఈ గొడుగులను ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి టిటిడి అధికారులకు అందజేశారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గరుడ సేవకు చేసిన ఏర్పాట్లను ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు ప్రత్యేకంగా వివరించారు. లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ముఖ్యంగా మహాడావీధుల్లో దాదాపు 2 లక్షల మంది పైకి ఉదయం నుంచి వేచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 లక్షల మంది కోసం సరిపడలు అన్న ప్రసాదాలు, అదేవిధంగా 6 లక్షలు మంచినీళ్ళు ప్యాకెట్స్, 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు చాలా ఎక్కువ మరుగుదోడు నిర్మాణం పనులు పూర్తి చేశాం. అవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్గా ఇవన్నీ పెట్టుకోవడానికి 800 మంది శానిటేషన్ స్టాఫ్ని అదనపుగా మనం డెప్యుటేషన్ తీసుకోవడం జరిగింది. మాడావీధుల్లో కూర్చున్నటువంటి భక్తుల కోసం 19 డిస్ప్లేస్మెంట్స్ మాడావీధుల్లో, అదేవిధంగా తిరుమలలో బయట రద్దీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తుల కోసం మరీ 12 డిస్ప్లే స్క్రీన్స్, అంటే మొత్తం కలిపి 31 డిస్ప్లే స్క్రీన్స్లో కూడా లైవ్ ఈ వాహన సేవలన్నీ కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేకపోయారు వారి కోసం SVBC ద్వారా, అదేవిధంగా SVBC నుంచి మిగతా ఛానల్స్కి ఫీడ్ ఇచ్చి ఆ మిగతా ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి అవకాశం భక్తులందరికీ లభిస్తుంది. గరుడ సేవ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన డిసిజన్స్ ఉంటాయి. ఉదాహరణంగా 2-చక్ర వాహనాలు నిషేధిస్తాం కాబట్టి వీటి కోసం కింద తిరుపతిలో అలిపిరి దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశాం. పైన 7,000 వెహికల్స్కి సరిపడేటట్లు పార్కింగు పైన తిరుమలలో ఉంది. గత ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ 7,000 కార్ పార్కింగ్ సరిపోవాలి అనుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈసారి 2 బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నటువంటి భక్తులు కూడా కొంతమంది ఇప్పుడు కొంతమంది ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పార్కింగ్ పరంగా ప్రాబ్లం రాదు అనుకుంటా ఉన్నాం. పోలీస్ యంత్రాంగం ఎక్కడికెక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని అప్లికేషన్స్ ఇవన్నీ కూడా తీర్చడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళు అప్పటికప్పుడు ఏ పార్కింగ్ స్థలంలో ప్లేస్ ఖాళీగా ఉంది వస్తున్నటువంటి భక్తులు తెలియజేయడానికి ఈ అప్లికేషన్ డెవలప్ చేశారు. గత సంవత్సరం కూడా బ్రహ్మోత్సవం టైంలో అదే అప్లికేషన్ ఉపయోగించారు. బ్రహ్మాండంగా భక్తులకి ఉపయోగపడింది. కంటిన్యూస్గా పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ సీసీటీవీ కెమెరా ద్వారా అనౌన్స్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే వారు పెళ్లి వచ్చేటప్పుడు ఆ సమయంలో ఎక్కడ పార్కింగ్ ఖాళీగా ఉంది, అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా చూడడానికి మళ్ళీ వారికి ట్యాగింగ్, అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా 3-4 భాషల్లో అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశాం. 3,000 మంది శ్రీవారి సేవకులు, 1,000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, 400 మంది ఎన్సీసీ క్యాడెట్స్ అంతమంది ఈ వస్తున్నటువంటి భక్తులు సేవల కోసం రెడీగా ఉన్నారు. ఉన్నటువంటి భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడినా ఉన్నటువంటి హెల్ప్ లైన్స్, అదేవిధంగా హెల్ప్ డెస్క్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో, సెక్యూరిటీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మాడావీధులు అన్నింటిలో మనం సెక్టర్ వారి వాయించి సీనియర్ ఆఫీసర్ కూడా డ్యూటీలో పెట్టడం జరిగింది. ఎవరే ఒకరి కూడా తెలియపరిచిందా కరెక్టివ్ స్టెప్స్ అప్పటికప్పుడు మనం తీసుకొని ఏమాత్రం ఇబ్బంది లేకుండా మూలవరల దర్శనం, అదేవిధంగా వాహన సేవ తెలిపించే అవకాశం కల్పించే దిశగా పనిచేస్తాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి మోహిని అవతారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. మోహిని అవతారంను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ.